ఇది అయిపోయింది మనంతా తిరిగినాంలే ఇది ఏ రోడ్డు ఉన్నా ఇదే ఎక్కడికి టైం ఎంత ఏంద్రా ఏంద్రా ఈ టైంలో బ్రషింగ్ ఏం చేస్తానా నువ్వు గుడికి పోయింటివా గుడికి పోయినాడంట వాడు ఇట్లా పోయినాడు డ్యూటీకా ఓకే ఓకే ఏ దాంట్లో చికెన్ సెంటర్లో ఏం డ్యూటీ ఉంటాయి తెల్లారే చికెన్ డ్యూటీ నువ్వు హీరో ఏం చదివినా ఎన్నాళ్ళు అయింది అయిపోయాయి సొంతమైన ఆటో అన్నా 10,000 పడింది ఏమన్నా లైసెన్స్ ఉంది ఆటోకు లైసెన్స్ ఉందా నీకు మరి ఏం లైసెన్స్ లేకుండా ఏదండి ఊరికనే దొరుకుంటే ఏదో కాదు కదా లైసెన్స్ తీసుకుంటే 10,000 అది కూడా పడతాయి కదా సేమ్ ఉన్నాడా నువ్వేం చేస్తుంటావు నీది అంగడి కదా మందేడా మిన్లేడా ఈయనకి లైసెన్స్ లేదు 10th మానేసి చేసినాడు ఈయన వ్యవహారాలు ముందు ఎల్ఎల్ఆర్ అప్లై చేసేసిండి ముందు లైసెన్స్ ఇప్పుడు ఏదన్నా జరిగిందంటే ఎట్లయితే అదరా ఏం లేదు సార్ ఊరికే ఆటో ఆటో తోలుతున్నావా లేదా బెంగళూరులో సార్ మా ఫ్రెండ్ ఫ్రెండ్ ఇంటికి వచ్చిండే నేను మళ్ళీ ఆటో తోలుతున్నావు అంట వీడ ఈ లేదు బెంగళూరులో ఏ ఊరు రా ఇన్ని నీది మరి బెంగళూరు అంటే ఈడు ఆటో తోలుతాడు అని చెప్తాడు ఫ్రెండ్ తోలుతాడు అప్పుడు మీ ఐడీస్ అన్ని చెక్ చేసుకోండి వీళ్ళిద్దరిది ఐడీస్ చెక్ చేసుకోండి ఎక్కడ నువ్వు ఉండేది వీళ్ళమ్మనైనా ఈ ఈ పిల్లోడు మన నోటీస్ చూసుకోండి ఒకసారి ఏమో బాగున్నారా అయిపోయింది అయినా దా ఏ స్కూల్లోనా ఇదేంది టిఫిన్లో ఏం టిఫిన్ ఈరోజు మా స్కూల్లో అయితే మేము అన్నీ ఇస్తాం మేమే గుడ్ ఆల్ ది బెస్ట్ అండి మీ చెల్లెలా ఏం పవా ఇంట్లో కొడుకు పేరు రాపించినావా తాగొచ్చి బెదిరించి రాయించుకున్నాడా అర్థం కదా మీ కొడుకు ఉన్నట్టే మీ కోళ్ళు వాళ్ళ ఇంట్లోనే ఉంది రాలే నేను వస్తానని చెప్పింది ఏమో వస్తానని చెప్తే నాకెట్లైనా నేను నన్ను చూస్తాడని నేను అన్నాళ్ళు మా పేరు అన్నా లేకపోకుండా ఆయన అంటే ఉండిలే అని చెప్పి రాసిచ్చిన వస్తుందా రాసిచ్చింది పదం రానంటే నువ్వు ఇటుక రాపో ఇంత బాడికి ఇచ్చాను బాడికి ఇచ్చిందో ఇటుక రాపో అని నేను రాను మా అమ్మాయి బాగాలేదు చాలా బాగాలేదు రా అమ్మ దగ్గర వేసినారు నేను రానంటే ఇంకా నేను అట్టేస్తే రానని చెప్పి కుట్టిలో కూర్చోండి వాడు సరిపోతానా ఇల్లు ఆమె తీసుకోవాలంట నాకు నేను నాకు ఇదంట విడాకులైనాయా విడాకులు పిల్లలు ఎంతమంది కుదురు బిడ్డలు కొడుకు అమ్మకో పెన్నెల పెన్నెల పెన్నెళ్ళు అయిపోయినాయి పిల్లలకు పోయి మొన్న మొన్న అడుగురికి అన్నీ మయా గట్టు కొడతాడు అండి అంటాంటు కదా వీడు ఉండు చెరువు పని చేసి పిల్లలకి ఇంటి వాళ్ళు చేద్దామన్నా నేనేం చేయలేడు ఉండి నేను ఉండను అని వెళ్ళిపోయాను ఇంకొకసారి కొడుకు మీద రాయిస్తే ఇంకా ఆస్తి కొడుకు వాళ్ళ పిల్లమో వాళ్ళ పిల్లలకే కదా పోయేది అని అనింది నన్ను చూసేది ఇప్పుడు పుట్టింటే పడుతున్నాడు ఏం లేదు పుట్టింట్లో కూర్చోదే అమ్మ ఏమో నువ్వే కదా రాసిచ్చినది ఇప్పుడు ఏం లేదు ఏమైనా సబ్జెక్టు కొడుకు లేట్ చెప్పాను మనవడికి 2.5 సెంట్లు రాయిచ్చేసింది బిడ్డలు ఏమంటాడు అంటే మేము ఎందుకు చూస్తాము దాంట్లో అర్థం తీసుకో ఒకటి ఇంకా సెంటు వానికి ఒకటి ఇంకా సెంటు నువ్వు తీసుకో చనిపోయిన తర్వాత మీకు చూస్తాం మేము చదివిన తర్వాత వానికి రాయిచ్చేద్దామంటే నన్ను ఒకటి చూస్తాం ఇది చూడమంటాడు ఏదో ఒకటి ముందు రాయించుకో నువ్వే కదా రాయించుకునేది ఇంకా పిల్లలకే కదా పోయేది ఇంకా ఏం చేసే కదా సగం రాయిస్తాను కదా నువ్వే కదా రాయించినది మామూలుగా అయితే రాదు కదా ఎనికి రాదు సే గారు ఈ మధ్య ఏదో ఒకటి ఇష్యూ ఉంది చూడండి 2.5 సెంట్లు సార్ ఓటింగ్ కాల్ వాళ్ళు ఓటింగ్ కాల్ ఎంఐ చేస్తారు చేస్తాను చేస్తాలేమ్మా నేను వస్తాను పండిట్ స్కూల్కి పోతున్నాడా ఇడు ఎంతైంది టైము 8
ఏం చేయాలన్నా ట్రీట్మెంట్ ఏమన్నారు? ఎక్కడ చూపించినమ్మా? గవర్నమెంట్ హాస్పిటల్ కుల్లాయిపా మన డాక్టర్ కుల్లాయిపా వాళ్ళ కోడలే స్కిన్ స్పెషలిస్ట్. ఏమైంది ఆమె? షుగర్ బీపీ లాంటిది అండి సార్, ఎక్కుతుంది తగ్గుతుంది, మందులు పోస్తానే జీవితాంతం. ఒకసారి వేరే సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ చెప్పినాం సార్, చెప్తే అక్కడికి పోతే అమౌంట్ ఎక్కువ అవుతుంది, నేను పెట్టుకోలేని స్థితిలో. మా ఆయన లేడు సార్, మా ఆయన వస్తే అరిపోయినాడు చెప్తారు. బాబు పుడతానే ఏం చదువుతున్నా హీరో? అప్పుడు మా ఆయన మాట సంగ్ లేక నాకు అన్ని కష్టాలు సార్, ఇప్పుడు చూసే వెళ్ళిపోయినారు. రేషన్ కార్డుకి ఇచ్చినాను సార్. అవి జనరేట్ చేస్తారు, రేషన్ కార్డ్ కావాలంటే ఇస్తారు. ఏమ్మా రేషన్ కార్డ్ ఏమ్మా విఆర్ మొగుడు జనరేట్ చేస్తాం. ఏం చదువుతున్నావు? ఏమి చదువుతున్నావు అంటే ఏ క్లాస్ అని? ఎక్కడ చదువుతున్నావు అంటే నాగార్జున అని చెప్పాలి. ఏం చదువుతున్నావు? గుడ్ గుడ్. ఏమ్మా పెన్షన్కి ట్రై చేశాను సార్, బట్ ఏమంటే టెంపరీ అని చెప్పి వస్తాను సార్ ఆన్లైన్లో. ఆ ఫోటో కూడా పెట్టేసి ప్రింట్అవుట్ కూడా ఇస్తాను సార్. చూసుకోండి, 18 వరకు టెంపరీనే వచ్చేది అంటున్నాను డాక్టర్. ఫర్ మెంటలీ ఛాలెంజ్డ్ వాళ్ళకు ఉందంట. బట్ సార్ ఆధార్ నెంబర్ కొట్టాను, ఒకసారి చెక్ చేసుకోండి సార్. ఇది మీ లెవెల్లోనే ఎక్సెప్ట్ చేయాలి. అవసరం ప్లీజ్ సార్, మాకు ఆన్లైన్లో అప్లై చేస్తానే దాన్ని రిఫ్లెక్ట్ అవుతా అంటే. కానీ అదిను ఇలాంటిది ఏదో ఉంది అని చెప్పి చెప్తున్నారు. జిహెచ్డబ్ల్యూఎస్ వాళ్ళతో మాట్లాడండి. మెంటలీ ఛాలెంజ్డ్ వాళ్ళకు 18 ఇయర్స్ అది అది ఇవ్వడం అయితే రీఅసెస్మెంట్ వాళ్ళు ఆఫ్టర్ 5 ఇయర్స్ అని ఇచ్చినారు. దాని దట్స్ రీజన్ అది టెంపరీ సర్టిఫికేట్ అని అన్నారు. రీఅసెస్మెంట్ కమిషనర్ గారు మాట్లాడతారులే అమ్మా సార్నా, అది పై లెవెల్లోనే మాట్లాడాలి. గుడ్ మార్నింగ్ నానా, ఏం చదువుతున్నావు? ఏం చదువుతున్నావు నానా? ఎక్కడ బాగానే ఉందా స్కూలు? బాగానే ఉందా? గుడ్ నానా. ఏం పెద్దమ్మా బాగున్నావా? ఇంత రోడ్డు ఉంటే ఈడొచ్చిన సమస్య ఏమి? ఏమా బాగున్నావా? బాగున్నా. ఈడు ఎక్కలేదనే ఈరోజు అంతా ఎక్కలేనా? అంటే ఏం పికప్ ఉన్నట్టుబ్బా. ఏమైనా బాగున్నారా? బాగున్నావమ్మా. ఏమైనా ఉన్నాయా సమస్య? ఓయ్ ఇది ఏం పేరు పాప పేరు? ఇనాయనా? మీరు పైన ఉంటారా? సొంత ఇల్లు ఇల్లు పెట్టుకున్నావా? ఇచ్చినారా? కట్టుకున్నావా? గుణాదన్న వేసినావా? ఇంకా బాగున్నావా? ఏం బాధపడుతున్నావు? ఏమైంది ఏమైంది? తీసందా? దీన్నేం చేయలేము లేండి. ఇంకా ఇంతకుమించి